భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం 16వ తారీఖు నిర్వహిస్తున్నట్లు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా వెంకట శివనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడలో వన్ టౌన్లో పట్నాయక్ టవర్స్లో నిర్వహించినటువంటి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 16వ తారీఖును నిర్వహిస్తున్న సమావేశంలో ఓబీసీ మోర్చా ఆల్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొంటారని ఆయన తెలియజేశారు. బీసీల కోసం భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం హోటల్ ఐలాపురంలోని నగరంలో ఉన్న బీసీ నాయకులు రాష్ట్ర బీసీ నాయకులను కలిపి బీసీ యొక్క సమస్యలపై ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉమామహేశ్వరరాజు, రాష్ట్ర నాయకులు నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్, ఓబీసీ నాయకులు అవ్వారు బుల్లబ్బాయి తదితరులు పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యాధికారం సాధించడం అంటే రాజ్యాధికారం సాధించ అంటే పిఎంఓ సీఎంఓ అవటం కాదని నాయకు ఉద్దేశం. ఎందుకంటే కూడా ప్రతి సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్యేలు ఉండాలి. మేము 52% ఉన్నాం, 52% మనకు సీట్లు ఇప్పించే విధంగా మీరు పోరాడిందంటే ఏబీసీ సంఘం అయినా కూడా ఈరోజు లేడుతుంది. ఒకప్పుడు ఏమడిగేవాళ్ళంటే మాకు 50% పెంచండి సార్, 50 విద్యలో విద్యా సీట్లలో 50% పెంచండి, ఉద్యోగాల్లో 50% పెంచండి, ఈ రకంగా అడిగేవారు. దీంతో ఇసుకు పుట్టిపోయింది బీసీ వర్గాలకు కూడా. 70 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం, అడుగుతూ చివరికి యాచకులుగా తయారు చేశారు తప్ప బీసీలు అభివృద్ధి చెందింది ఎక్కడా కూడా లేదని చెప్పి సంఘాలు ఈరోజు ఓబీసీ మోర్చాని గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. చాలా ఎవరిస్తూ తిరగబడుతున్నారు. ఇది ఏ విధంగా ఉంది అంటే మాకు ఇవే వద్దండి, ఇవి అడుక్కునే బొచ్చగా మేము భావిస్తున్నాం, పిట్టి వదిలేస్తున్నాం. రాబోయే రోజులలో బీసీ రాజ్యాధికారం అంటే అన్ని సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలి. మేము 52% ఉన్నాం, 52% సీట్లు మాకు ఇవ్వాలి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా. ఇదే మీరు అడగండి పైన. ఇది ఏ రోజైతే మీరు చేస్తారో బీసీలందరూ మీ వెనకాల ఉంటామని చెప్పి ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా కోరుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్ష్మణ్ గారి ద్వారా జాతీయ పార్టీకి, కోమిరాజు గారి ద్వారా రాష్ట్ర పార్టీకి మేము పంపిస్తాం. బీసీల అభ్యున్నతి కోసం, వారి పురోగతి అంటే విద్య వైద్య ఉద్యోగాల పరంగా వారికి ఏ విధంగా ఎట్లా ఉంటే బాగుంటుందనే కూడా సంఘాలతో మాట్లాడటానికి ఆ రోజు సాయంత్రం ఇంకా వన్ టౌన్లో వెన్యూ ఫైనల్ అవ్వలేదు. వన్ టౌన్లో లక్ష్మణ్ గారు కులసంఘాలతో కూర్చుంటారు, అంటే పార్టీ రహితంగా మేధావులు కులసంఘాల్లో ముఖ్యులతో కొంతమంది కూర్చొని ఏమి చేస్తే బీసీ వర్గాలు రాబోయే రోజుల్లో సాధికారత సాధిస్తాయి అనే దాని మీద వారందరూ కూడా లక్ష్మణ్ గారితో గంట చర్చ చేస్తారు. చేసి వాటిని నేషనల్ సామాజిక న్యాయశాఖ మంత్రి గారికి అలాగే రోహిణి కమిషన్కి అందజేస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై.